बीजेपी राष्ट्र पार्टी कोषाधिकारी पाकलपाटी सन्यासराजु मंगलवार सायंत्रं तन स्वगृह में एर्पाटु चेसिन विलेकर्ल सवेश आयन मालातू कन्नापै जगह आरोप खंडिस्तुन्नामन्नारु। टेस्ट किट्ल कोनुगोळ्ळ विषय में जगह विवाद पै पलु अनुमानालु उन्नायन्नारु। इदि प्रजाधनं, दीनिपै प्रजलकु समाधानं चेप्पाल्सिन बाध्यत प्रभुत्वं पै उंदि अन्नारु। वैएस जगन्मोहन रेड्डी तन तंड्रिनि चूसि नेर्चुकोवालन्नारु। తనపై వచ్చిన ఆరోపణలపై రాజశేఖర్ రెడ్డి తానే స్వయంగా సిబిఐ విచారణ వేయించుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నామన్నారు। రాష్ట్రం ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కేంద్రంతో సంప్రదించి తీసుకుంటున్నామని చెబుతూనే అదే జాతీయ పార్టీలోని నాయకులను విమర్శించడం తగదని విజయసాయి రెడ్డికి చెబుతున్నాం। ఆరోపణలు చేయడం సులువు, వాటిని నిరూపణ చేయాలి। వారు కూడా ప్రత్యారోపణలు ఎదుర్కొన్నారు, అవి రుజువు కావాలంటే సిబిఐ విచారణ చేయించుకోవాలి। ప్రజల ప్రాణాల రక్షణ కోసం ప్రధాని మోడీ తీసుకుంటున్న చర్యలు చూసి ఓర్వలేక బీజేపీపై టీడీపీ వైసీపీ చేస్తున్న రాజకీయ కుట్రలో భాగంగానే ఈ ఆరోపణలు అన్నారు। నమ్మిన వారే పార్టీకి ద్రోహం చేస్తున్నారంటూ జిల్లా పార్టీ రాజకీయాలపై పాకలపాటి ఆవేదన వ్యక్తం చేశారు। అఖిల భారత ప్రధాన కార్యదర్శి శ్రీ సతీష్ జీ, సునీల్ దేవదార్ జీ, అదే రకంగా ఈ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్, వీళ్ళు నలుగురు మాత్రమే ఎన్నికలకు సంబంధించిన ఖర్చులు వారికి అధికారం కేంద్ర పార్టీ ఇవ్వడం జరిగింది। ఈ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ఖర్చుల విషయంలో రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారికి గాని, కోస అధ్యక్షుడు నేను నాకు గాని ఈ రాష్ట్రంలో ఏ రాష్ట్ర జాతీయ నాయకులు గాని ఎటువంటి ప్రమేయం లేదు। వారు ఆదేశాల ప్రకారం వారు మంజూరు చేసిన దాని ప్రకారం మాత్రమే అన్ని విషయాలు జరిగాయి। కానీ రాష్ట్ర అధ్యక్షుడు की ये संबंध लेने व्यवहार में वारे एन कर्चल व्यवहार में यानी आदाय व्यवहार में यानी लागू चला बाधाक राष्ट्र संबंधी पार्टी पैसा राक पैसा पोक अन्नी विषया राष्ट्र कोषाध्यक्ष ना अनुसंधान उठाई ना కానీ వారి ఆదేశాలు వారి యొక్క ఆజ్ఞ ప్రకారమే అన్నీ జరుగుతాయి। మరి రాష్ట్ర అధ్యక్షుల వారిని ఈ పార్టీకి సంబంధించిన సంస్థాగత విషయాల్లో వారికి సంబంధం లేని విషయంలో లాగడం, ఇంకొక విషయం వారు ఎంపీగా పోటీ చేశారు, నేను ఎంపీగా పోటీ చేశాను, వారికి ఇవ్వాల్సిన ఖర్చుల విషయంలో కానీ నాకు కూడా నాకు ఇవ్వాల్సిన ఖర్చుల విషయంలో కానీ ఎవరు పోటీ చేసినా వారికి ఇవ్వాల్సిన ఖర్చుల విషయంలో కానీ అంత ఆ నలుగురు శ్రీ మురళీధరన్ జీ, శ్రీ సతీష్ జీ, శ్రీ సునీల్ దేవదార్ జీ, శ్రీ మధుకర్ జీ వారి ఆదేశాలు జరిగాయని మీకు తెలియజేస్తూ ఇందులో పార్టీకి సంబంధించి ఒక్క పైసా కూడా రాష్ట్ర అధ్యక్షులకి ఎటువంటి సంబంధం లేదని మీకు తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ సంస్థాగతం సంబంధించి అఖిల భారత స్థాయి నుంచి మండల స్థాయి వరకు మండల పార్టీ వ్యయ ఖర్చులు ఆదాయం బ్యాంక్ అకౌంట్స్ జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, దేశ స్థాయి అంతా కూడా భారతీయ జనతా పార్టీలో ఒకే అకౌంట్। మండలంలో పార్టీ ఏ ఖర్చు చేయాలన్నా
ఏ డొనేషన్ తీసుకోవాలన్నా జిల్లా అనుమతి, జిల్లా వారు రాష్ట్ర అనుమతి, రాష్ట్రం జాతీయ అనుమతి పొందవలసి ఉంటుంది. మండలంలో ఉన్న బ్యాంక్ సొమ్ము, మండలంలో పార్టీ సంబంధించిన డబ్బులు ఖర్చు పెట్టాలన్నా వారు అనుమతి పొందవలసి ఉంటుంది. పార్టీలో ఈ ఫైనాన్స్ సంబంధించి ఒక పటిష్టమైన నిర్మాణాత్మకమైన పద్ధతుల్లో ముందుకు వెళ్తూ ఉంది. పార్టీ సొమ్ముకి సంబంధించి రాష్ట్రంలో ఒక ఉన్నత కమిటీ ఉంది, దానికి రాష్ట్ర ఇన్ఛార్జ్ శ్రీ మురళీధరన్ జీ, ఇప్పుడు కేంద్ర మంత్రి ఎక్స్టర్నల్ అఫేర్స్ సహాయమంత్రి, అలాగే ఐదు రాష్ట్రాలకి ఇన్ఛార్జిగా ఉంటున్న అఖిల భారత ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ శ్రీ సతీష్ వారు ఈ రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాలకు ఇన్ఛార్జి వారి ఒక మెంబర్ సునీల్ దియోదార్జీ వారు ఒక మెంబర్, రాష్ట్రానికి సంబంధించి శ్రీ మధుకర్జీ సంఘటనా కార్యదర్శి వారు మాత్రమే ఈ రాష్ట్రానికి బీజేపీ ఆదాయ వ్యయ వ్యవహారాలు చూసేది. వారు ఆదేశాల మేరకు పార్టీకి సంబంధించి ఖర్చులు, నిధులు సమకూర్చడం, కోశాధ్యక్షుడిగా, కోశాధికారిగా వారి ఆదేశాలని నేను సూచ తప్పకుండా పాటించడం జరుగుతుంది. అదే రకంగా ఎన్నికలకి సంబంధించి ఈరోజు ఉదయం ఒక ఆరోపణ వచ్చింది, దాని విషయం సంబంధించి కేంద్ర పార్టీ, రాష్ట్ర పార్టీ, జిల్లా పార్టీ, మండలం ఈ రాష్ట్రంలో ఎన్నికల ఖర్చులు కానీ ఎన్నికలకు డబ్బులు డొనేషన్ తీసుకోవడంలో కానీ ఏమి చేసినా